సుజనా చౌదరికి పురంధేశ్వరి భారీ జలెక్. ఏమో అనుకున్నాం, రాజకీయ వ్యూహాలలో చంద్రబాబును ఆయన వదిన దగ్గుబాటి పురంధేశ్వరి మించిపోయారనే మాట వినిపిస్తోంది. పురంధేశ్వరి మాటలలో మృదుత్వం, చేతల్లో కాఠిన్యం ఉంటుందని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. ఆ మాటల్లోని మర్మం ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరిని విజయవంతంగా తనకు అడ్డు లేకుండా తొలగించుకున్నారు. బీజేపీ తనకు కేటాయించిన 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సుజనా చౌదరికి చోటు లేదు. బీజేపీ నేతలు ముందు నుంచి ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. భవిష్యత్తులో సుజనా చౌదరి తనకు కేంద్ర మంత్రి పదవికి అడ్డు రాకుండా ఆయనకు ఎంపీ సీటు ఇప్పించరని సొంత పార్టీ నేతలు మీడియాకు సమాచారం ఇస్తూ వచ్చారు. బీజేపీ నేతలు చెప్పిందే నేడు నిజమైంది. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ను పురంధేశ్వరి ఇప్పిస్తున్నారు. సుజనా చౌదరి తాను ఒకేసారి గెలుపొందితే మంత్రి పదవి విషయంలో ఆయనకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని పురంధేశ్వరి అంచనా వేశారు. అందుకే తనకు అడ్డు రాకుండా ఉండాలంటే అసలు ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే సరిపోతుంది కదా అని దగ్గుబాటి స్కెచ్ వేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా తన పలుకుబడి ఉపయోగించి తన సామాజిక వర్గానికే చెందిన సుజనా చౌదరికి ఎంపీ టికెట్కు బదులు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేలా పురంధేశ్వరి చక్రం దిప్పారు. నిజానికి విజయవాడ లేదా ఏలూరు పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయాలని సుజనా చౌదరి అనుకున్నారు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎత్తుగడ ముందు సుజనా చౌదరి అంచనాలు తలక్కిందులయ్యాయి. పురంధేశ్వరి దెబ్బకు సుజనా చౌదరికి దిమ్మ తిరిగింది.